అందరికీ నమస్తే. మీకు మా రోజా గురించి ఒక విషయం చెప్తా. చాలా సందర్భాల్లో చెప్పా, చాలా వీడియోలో కూడా చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, రోజా తన అక్రమ సంపాదన కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డాగా మార్చేసుకుంది. వారానికి తక్కువ లెక్కతే 4 సార్లు వెళ్ళొద్ది దర్శనానికి. 4 సార్లు వెళ్ళిన ప్రతిసారి తనతో పాటు ఒక 20 మందినో 30 మందినో తీసుకుని వెళ్ళొద్ది లోపలికి. ఒక్కొక్క దగ్గర కొంత అమౌంట్ వసూలు చేసేది. 20,000 తీసుకుంటుందా, 30,000 తీసుకుంటుందా, 40,000 తీసుకుంటుందా, అది వాళ్ళతో పాటు వచ్చిన రోజాతో పాటు వచ్చిన వాళ్ళు బట్టి ఉంటుంది. ఈ విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పా. నువ్వు అన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నావంటే ఖచ్చితంగా నీ అక్రమ సంపాదన కోసం అడ్డాగా మార్చేసుకున్నావు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు ఒక లెటర్ ఒకటి వైరల్ అవుతుంది, ఒకటి కాదు చాలా లెటర్లు వైరల్ అవుతున్నాయి. టీవీల్లో కూడా ఇదే చర్చ, రోజా గురించే చర్చ జరుగుతుంది మెయిన్గా. సో మంత్రిగా ఉండి, ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా తన అక్రమ సంపాదనకు మాత్రం డోకా లేదు. రోజా, పెద్దిరెడ్డి, ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, ఆయన వీళ్ళ ముగ్గురు కలిసి తిరుమల దేవస్థానాన్ని ఒక వ్యాపార అడ్డాగా మార్చేసుకున్నారు వీళ్ళ అక్రమ సంపాదన కోసం. ఇవి లెటర్ చూడండి ఒకసారి, మంత్రి ఇచ్చిందే, మంత్రి రోజా ఇచ్చిందే. ఒకే లెటర్ పైన దాదాపు 25 మందిని, 25 మంది పైనే, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క లెటర్ పైన అయితే 30 మంది, 35 మంది. ఇప్పుడు రా మీడియా ముందుకు వచ్చి ఒకసారి సమాధానం చెప్పు. గత 2 రోజులుగా టీవీ డిబేట్లో నీ గురించే చర్చ. తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పి మీరు ఎన్ని 100 కోట్ల రూపాయలు నొక్కేశారు, ఎన్ని అక్రమాలు చేశారని డిబేట్లు జరుగుతూ ఉంటే చెన్నైలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాను అనుకుంటున్నారు? నెలలో మలుపుల దండ ఒకటి వేసుకుంది, నెలలో మలుపుల దండ ఒకటిని తమలపాకుల దండ ఒకటి వేసుకుని తిరిగేస్తుంది. గుడ్ మార్నింగ్ అనుకుంటా, గుడ్ మార్నింగ్ లేదు బొక్కలేదు, వచ్చి సమాధానం చెప్పు. ఒక ప్రెస్ మీట్ పెట్టి నీ పై వస్తున్న ఆరోపణలకి సమాధానం చెప్పు. కాంట్రీ చుమ్మేస్తున్నారు ముఖం మీద అక్కడ. మనం వెళ్ళిపోయి చెన్నైలో దొంగకోవడం కాదు, వచ్చి సమాధానం చెప్పు. గతంలో మాట్లాడేదాను కదా, పెద్ద పెద్ద మాట్లాడి మాట్లాడావు కదా, నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా, మా జగనాన్ని ఇంటికి ఎవడో పేకలేడు, మమ్మల్ని ఎవడో పేకలేడు, మేము పెద్ద తోపు తురుముకాలం అని చెప్పేసి అని ఈరోజు ఇన్ని ఆరోపణలు వస్తున్నా కానీ నోరు మెదపే వచ్చి సమాధానం చెప్తే కాదా? ఏమైపోయింది మా నోరు? ఇప్పుడు సమాధానం చెప్పడం, మీకు 5 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసింది కాకుండా మీరు మాత్రం 100 కోట్ల రూపాయలు దోచేసుకున్నారు, నగరిని పంచేసుకున్నారు. అన్నదమ్ములు, మొగుడు, నువ్వు 4 భాగాలుగా నగరిని పంచేసుకున్నారు. ఆ విషయం నేను చెప్పేది కాదు, ఈ ఎన్నికల ముందు వైసీపీ నాయకులే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. రోజా అక్రమ సంపాదన మామూలుగా లేదు, నగరిని అడ్డంగా దోచేసుకుంటుందని వైసీపీ నాయకులు చెప్పారు. కొన్ని అప్పుడైనా స్పందించామంటే అప్పుడు స్పందించలేదు మనం. ఇప్పుడు నీ పైన రోజుకు ఒక స్టోరీ వస్తుంది, చూస్తుంటే దిమ్మ తిరుగుతుందన్నమాట మాకు. పైకి సుద్దపోసారా నటించిన పైకి అమాయకురాలు, అమాయకురాలని చెప్పి నేను అనలే, అమాయకురాలు అంటే నేను అమాయకున్నా, నిన్ను అమాయకురాలు అంటే మేము అమాయకులు అన్నమాట. పైకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 4 బూతులు తిట్టేసి నువ్వు చేసే ప్రత్యాపారం ఏంటంటే ఇది, చివరికి దేవుళ్ళని కూడా వదల్లా. సిగ్గనిపించట్లేదు రోజా, అసలు దేవుడి పేరు చెప్పుకొని దోచేయడానికి సిగ్గనిపించట్లేదా? ఆ సంపద నీ దగ్గర నిలబడుద్దా? అసలు ఆ ఎఫెక్ట్ నీ కుటుంబం మీద పడదా? పడుద్దా? పడదా? పైగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడేదానివి, వాళ్ళు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేకపోతున్నావు. నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మిగిలిన మంత్రులు కానీ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి ఏమో హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటున్నాడు, నువ్వేమో చెన్నై నుంచి రావు, మధ్యలో ఆటలాడుకుంటలాగా ఆ శ్రీరెడ్డిని వదిలేస్తారు. ఆ శ్రీరెడ్డో లేదంటే ఆ పెంచు ప్రభాకర్ గారో లేదంటే మీ సాక్షిలో ఉన్నారు కదా కొంతమంది బోగ్గల్లు, ఐఏశ్వర్ గారు లేదంటే నాగార్జునమ్మ గారు, ఆ కేఎస్ఆర్ వీళ్ళందరి దగ్గర పనికిమాలిన పొగడి విశ్లేషణలో మళ్ళీ అదొక డైవర్ట్ చేయడానికి అడగడో మా వీడు ఉన్నాడు ఈశ్వర్ గారు, 10 ప్రశ్నలు ఈశ్వర్ అని చెప్పేసి అని ఆ డైలీ అది ఆడికి అదే పని. ఎదురు ఒక టెలిప్రాంటర్ పెట్టేసుకుంటాడు, ఆడి ఇష్టం ఇంకా ఇచ్చిన స్క్రిప్ట్ అది వేస్తాడు. ఒక్కడంటే ఒక్కడ మాట్లాడట్లా, నీ పైన వచ్చిన ఆరోపణలకు ఒక్కడైనా స్పందిస్తాడేమో అని చెప్పేసి అనుకుంటే ఒక్కడు స్పందించట్లా. నిన్న నా న్యూస్ చూసి ఆశ్చర్యపోయినమాట, జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను అంటే ఓడిపోయిన తర్వాత. పోతా పోతా రోజాను కూడా తీసుకొని పోవాల్సిందే, ఇద్దరు వదులుకోను. కాబట్టి ఏంటంటే రోజా ఒకసారి వచ్చి సమాధానం చెప్పు, సమాధానం చెప్తే బ్రహ్మాండం ఉంటుంది. లేదంటే ఇలాంటి ఆరోపణలు చాలా అవుతాయి, అన్నింటికి సమాధానం చెప్పాలా?
నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు దోచేసిన దోపిడీకి, అంటే నువ్వు దోచేసిన డబ్బులకి, నువ్వు మామూలుగా దోచేలా రాష్ట్రాన్ని ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి నువ్వు 100 కోట్లు నొక్కేసావు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని బాగానే వెనకేసుకున్నావు, మామూలుగా కాదు. నేను అప్పటికి చెప్తానే ఉన్నాం, మేము అన్నిసార్లు ఎంత భక్తి ఉన్నా వారానికి 4 సార్లు 5 సార్లు ఖచ్చితంగా తిరుపతిలోనే ఉంటుందంటే ఏదో పెద్ద మతలబు ఉంది ఇందులో, పెద్ద మ్యాపే వేసింది, చిన్న మ్యాప్ ఏం వేయలేదు అని. నువ్వు ఆ పెద్దిరెడ్డి, పరిస్థితి ఏంటి ఇప్పుడు? మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా రోజా. ఇలా బయటకు వచ్చి సమాధానం చెప్పు, నేనేమి ఇదే అనట్లా. అంటే గతంలో మనం పౌరుషంగా బలంగా ఒక 30 ఏళ్ల కాలం పాటు మనమే అధికారంలో ఉంటామని చెప్పేసి అని కొవ్వుతోటి పెద్ద పెద్ద ముదరు మాటలు మాట్లాడాం కదా, వాళ్ళ రాష్ట్రాన్ని వదిలేసి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? మీరంతా ఎందుకు వదిలేసి పారిపోయారు? ధైర్యంగా ఇక్కడే ఉండి సమాధానం చెప్పొచ్చు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉండి సమాధానం చెప్పొచ్చు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు. ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మనం, ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటున్నా.